భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాలను ఆలోచనలను భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించటం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని దేశాన్ని విమర్శిస్తే అది చట్టరీత్యా నేరం నాకు హక్కు ఉందని విమానానికి బాంబు పేలుస్తామంటే ప్రభుత్వాలు ఊరుకుంటాయా అమెరికాలో ఉంటున్న కొందరు భావ ప్రకటన స్వేచ్ఛను విపరీతంగా వాడుకుంటున్నారు ఒక దేశ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించొద్దు అంటూ వాటిని పేల్చేస్తామంటూ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి ఉగ్ర ప్రకటనలు చేస్తున్న వారికి అమెరికా రక్షణ కల్పిస్తోంది పైగా ఆ ఉగ్రవాదులు చేసిన ఆరోపణలపైన విచారణకు సిద్ధమైంది అసలు అమెరికాలో ఉంటున్న ఆ ఉగ్రవాది ఎవరు అతడికి అమెరికా ఎందుకు స్టోరీ పన్ను భావో స్వేచ్ఛ భారతీయ విమానాలకు పన్ను బెదిరింపులేంటి ఎందుకు ఖలిస్తానీలకు అమెరికా వంత పాడుతోంది భారత్కు వ్యతిరేకమైన కథనాలతో కెనడా యుద్ధం చేస్తోంది కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఈ కథనాలకు నాయకత్వం వహిస్తున్నారు విదేశాల్లో అమాయకులను చంపుతున్న దుష్టదేశం భారత్ని ప్రపంచాన్ని నమ్మించేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు దౌత్యవేత్తల్ని గూఢచారులుగా చేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని నిరూపించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు అయితే ట్రూడు చేస్తున్న ప్రయత్నాలకు భారత్ బ్రేకులు వేస్తోంది కెనడాతో వివాదానికి కారణమైన వ్యక్తిని భారత్ రంగంలోకి దించింది ఆ వ్యక్తి ఎవరు కాదు సంజీవ్ కుమార్ వర్మ ఒట్టవాలోని భారత హై కమిషనర్ ఖలిస్థాన్ని వేర్పాటువాది ఉగ్రవాది నిడ్జ్జర్ హత్య కేసులో అనుమానితుడిగా సంజీవ్ వర్మ పేరును కెనడా చేర్చింది కెనడాకు నిరసన తెలిపే క్రమంలో సంజీవ్ వర్మను భారత స్వదేశానికి రమ్మని ఆదేశించింది అయితే కెనడాను వీడే ముందు సంజయ్ వర్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన అత్యంత కీలకమైన విషయాలను వెల్లడించారు ఒకటి ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాకు ఆస్తులుగా మారినట్టు వర్మ చెప్పాడు భారతీయ దౌత్యవేత్తలు ఏనాడూ గూఢచర్యం చేయలేదని సంజయ్ వర్మ తేల్చి చెప్పాడు ఖలిస్తాని వేర్పాటువాదులను కెనడా నిత్యం ప్రోత్సహిస్తున్నట్టు వర్మ ఆరోపించారు కెనడా నిఘా వర్గాలకు ఈ వేర్పాటువాదులే ఆస్తులుగా మారినట్టు విమర్శించారు తాము కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వటం లేదని వర్మ స్పష్టం చేశారు ఎందుకంటే అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని తేల్చి చెప్పారు మీడియాలో చూశామని వారి ప్రకటనల్ని విన్నామని వారి సోషల్ మీడియా పోస్టుల్ని కూడా చదివామని భారత హైకమిషనర్ స్పష్టం చేశారు సంజయ్ వర్మ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి ఖలిస్తానేలు కెనడా కోసం పనిచేస్తున్నట్టు వర్మ తేల్చి చెప్పారు వారి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే భారత్ను అస్థిరపరచడమే ఆ ఇంటర్వ్యూలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ కేసును కూడా సంజయ్ వర్మ ప్రస్తావించారు నిజ్జర్ హత్యను వర్మ ఖండించారు ఈ కేసులో భారత ప్రమేయాన్ని తోసిపుచ్చారు కెనడా చెప్తున్నట్టుగా భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని వర్మ చెప్పారు నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్టు ఇప్పటి వరకు కెనడా తమకు ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదని స్పష్టం చేశారు కానీ కెనడా మాత్రం దీన్ని తీవ్ర వివాదంగా చేసేందుకు యత్నిస్తోంది భారత హైకమిషనర్తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో కెనడా చేర్చింది ఇక్కడే ఓ సమస్య ఉంది దౌత్యవేతలకు చట్టపరమైన మినహాయింపు ఉంటుంది వాళ్లను ఏ రకంగానూ విచారించడానికి వీల్లేదు అందుకే దౌత్యవేత్తలను విచారించడానికి అనుమతి ఇవ్వాలని భారత్ను కెనడా డిమాండ్ చేస్తోంది కానీ దానికి ఎలాంటి ఆధారాలను ట్రూడో ప్రభుత్వం ఇవ్వలేదు కనీసం నిజర్ కేసులో అనుమానితులుగా చేర్చడానికి కారణాలు కూడా కెనడా వద్ద లేవు దీన్ని బట్టే కెనడా విచారణ ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తుంది దీన్ని విచ్ హంట్ అంటారు ఎవరో చనిపోతే ఒకరిని మంత్రగత్తిగా అనుమానించి నిందించి చంపేయటమే విచ్ హంట్ ఇప్పుడు కూడా కెనడా బహుశా అమెరికాపై దృష్టి సారించింది అగ్రదేశంలోనే కెనడా శాంతిదూత గురుపత్వంత్ సింగ్ పన్ను ఉన్నాడు ఆ శాంతిదూత తాజాగా భారత విమానయాన సంస్థలకు ఉగ్ర హెచ్చరికలు జారీ చేశాడు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ వార్నింగ్స్ ఇచ్చాడు ఈ తేదీలనే సోకాల్డ్ టెర్రరిస్ట్ ఎందుకు ప్రస్తావించాడు యాదృచ్ఛికంగా ఆ తేదీలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల అల్లర్లు జరిగిన రోజులను సూచిస్తాయి సో నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణిస్తే మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్టేనని ఖలిస్తానీ వేర్పాటువాది వార్నింగ్స్ ఇస్తున్నాడు అయితే ఇదేమీ కొత్త ముప్పు కాదు గతేడాది కూడా ఇలాంటి హెచ్చరికలనే పన్ను చేశాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భారత పార్లమెంటుపై దాడి చేస్తామని హెచ్చరించాడు ఈ ఏడాది జనవరిలోనూ పంజాబ్ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరించాడు భావ ప్రకటన స్వేచ్ఛను బలంగా వాడుకుంటున్నాడు ఇలాంటి బెదిరింపు ముప్పులపై అమెరికన్లు ఏం చేస్తున్నారు పన్ను వ్యాఖ్యలపై విచారణ జరిపిస్తున్నారా అంటే అమెరికన్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు పన్ను ఆరోపించిన వాటిపై మాత్రమే అమెరికన్లు దర్యాప్తు చేస్తున్నారు తనను హతమార్చేందుకు భారత్ యత్నిస్తున్నట్టు పన్ను ఆరోపించాడు దీనిపై అమెరికా విచారణ మొదలుపెట్టింది ఈ కేసులో భారత మాజీ అధికారి వికాస్ యాదవ్ పాత్ర ఉందంటూ అమెరికా ఆరోపించింది పన్ను హత్యకు వికాస్ యాదవ్ యత్నించినట్టు తెలిపింది ఇప్పుడు యాదవ్ని వాంటెడ్గా అమెరికా ప్రకటించింది సాంకేతికంగా వికాస్ యాదవ్ ను భారత్ అప్పగించాలంటూ వాషింగ్టన్ కోరుతోంది అయితే ఇప్పుడేం జరుగుతుంది అమెరికాకు వికాస్ యాదవ్ ను భారత్ అప్పగిస్తుందా బహుశా భారత్ అలా చేయకపోవచ్చు వాస్తవానికి గతేడాది వికాస్ యాదవ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పన్ను హత్యయత్నం కేసులో అతన్ని అరెస్ట్ చేయలేదు అది పూర్తిగా భిన్నమైన కేసు కిడ్నాప్ అప్పగింతల వ్యవహారంలో అతడు విచారణను ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతానికి అతడు బెయిల్ పై బయట ఉన్నాడు భారత్లో వికాస్ యాదవ్ కేసు విచారణ పూర్తయ్యే వరకు అతన్ని అమెరికాకు అప్పగించే అవకాశం లేదు అయితే ఈ కేసు ఎప్పుడు ముగుస్తుంది ఈ కేసు పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుంది భారతీయ కోర్టులో కేసు అంటే కొన్ని ఏళ్లు పట్టొచ్చు లేదంటే కొన్ని దశాబ్దాలు పట్టచ్చు అదే సమయంలో పన్ను తన వేర్పాటువాద కార్యకలాపాలను తీవ్రతరం చేయొచ్చు అహింస పద్ధతుల్లో పన్ను విమానాల పేల్చివేతకు ప్లాన్లు వేస్తున్నాడు తాజాగా పన్ను వివాదంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు అమెరికా అనుసరిస్తున్న తీరు స్పష్టంగా రెండు నాలుకల ధోరణిగా విమర్శించారు భారత హైకమిషనర్ నుంచి సంపాలన్న వ్యాఖ్యలు ఏ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయని జైశంకర్ ప్రశ్నించారు అయితే నిజట హత్య కేసు పన్ను హత్యాయత్నం కేసులు ఎలా మలుపులు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం రెండు కేసులోనూ పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది ఖలిస్తానీ వేర్పాటువాది పన్ను బహిరంగంగానే భారతీయ విమానాలపై దాడి చేస్తామని హెచ్చరించాడు భారత రాజకీయ నాయకులను చంపేస్తామని బెదిరిస్తున్నాడు ప్రపంచం చెప్తున్న భావ ప్రకటన స్వేచ్ఛ ఇదేనా ఒకవేళ అమెరికా విమానాలకు ఇలాంటి హెచ్చరికలు బెదిరింపులు వస్తే చూస్తూ ఊరుకుంటారా గతంలో ఇలాంటి హెచ్చరికలు చేసిన వారిని అమెరికా జైళ్లకు పంపింది కానీ గురుపత్వంత్ సింగ్ పన్ను విషయంలో మాత్రం అమెరికా అలాంటి చర్యలకు పూనుకోవటం లేదు పశ్చిమ దేశాలు నిత్యం ఇలాంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి ఖలిస్తాని వేర్పాటువాదులను హీరోలుగా పశ్చిమ దేశాలు అభివర్ణిస్తున్నాయి ఈ విషయంలోనే భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గుర్తింపు పొందిన ఖలిస్తాని ఉగ్రవాది భారత్ను ముక్కలు చేయాలన్న లక్ష్యంతో జీవిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది గురుపత్వం సింగే అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై మూడు సార్లు హత్యాత్నం జరిగింది ఆ కేసులోని నిందితుల కంటే ఎక్కువగా ఖలిస్తాన్ ఉగ్రవాది గురిపత్వన్ సింగ్ రక్షణకి అమెరికా ప్రాధాన్యమిస్తోంది అతనికి అమెరికా చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయి అతన్ని అప్పగించాలని భారత్ మూడు సార్లు కోరినా వాషింగ్టన్ పట్టించుకోవటం లేదు దీన్ని బట్టి చూస్తుంటే అమెరికా కెనడా దేశాలు కలిసే పని చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి